నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు. మోహన్ బాబు గారి కుమారుడు మనోజ్, అలానే మోనిక పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి రాబోతున్నారా, లేకపోతే రాజకీయాల కోసమే ఇంత హంగామా చేస్తున్నారా అంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సరికొత్త న్యూస్ ఏంటంటే, భూమా మోనిక కాస్త మంచు మోనిక అయిన తర్వాత టీడీపీలోకి చేరబోతున్నారు అంటూ. నిజమేనా? టీడీపీకి వచ్చే టీడీపీకి కలిసి వచ్చే అంశం ఏంటి? ఈ మౌనిక రెడ్డి అంతా ఒక ప్లాన్ ప్రకారంగా చేయిస్తుంది. ప్లాన్ అంటారా? ప్లాన్. ఎందుకంటే ఇక్కడ ప్లాన్, ఇక్కడ పెళ్లి జరగడం ఒక ప్లాను. పెళ్లి జరగడం అంటే మొత్తం వీళ్ళందరికీ నగలు నట్రా తీసుకోవడం, పెళ్లి జరిపించినటువంటి ఆడపడుచుకి చాలా విలువైనటువంటి ఆభరణం డైమండ్ నెక్లెస్ ఇవ్వడం, తర్వాత పెళ్లి కూతురు తాలూకు ఆడపడుచుకి చాలా, అంటే ఇంట్లోకి వచ్చే ముందే ఆడపడుచుకి జరపవలసినటువంటి మర్యాదలు జరపడం అంత ప్లాన్డ్ ప్రకారం అనిపిస్తుంది అన్నమాట. అలా లక్ష్మి కూడా అసలు మతిపోయింది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ఆ పెళ్లి కూతురు ఎలాంటి చీర కట్టుకుందో అలాంటి చీర మంచు లక్ష్మికి కూడా ఇవ్వడం, ఆ చీర కొన్ని లక్షలు విలువ చేసేదై ఉండడం, దాంతో ఆవిడ అంబేలా చెప్పేసి పాపం అసలు షాక్ మాట. జనరల్గా ఆడపడుచులను అందరూ చూస్తారు, కానీ ఈ రేంజ్లో ఎవరు చూడరు కదా. పెళ్లి కూతురు లక్ష రూపాయలు పైన చీర తీసుకుంటే ఆడపడుచు కూడా లక్ష రూపాయలు పైన చీర తీరు కదా. పెళ్లి కూతురికి ఎదురు ఒక ఉగ్రం ఇస్తారు, అంతేగాని డైమండ్ నెక్లెస్ ఇవ్వరు కదా. అలాగే పెళ్లి కూతురికి ఏ ఇబ్బంది లేకుండా, పెళ్లి కూతురు తాలూకు ఆడపడుచుకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ తన వాళ్ళతో చేయించడం, అంటే ఒక్కరిదాయి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి పనులన్నీ చూసుకోవాలి కదా. అట్లాంటి పనులు ఏమి లేకుంటే వాళ్ళ సిబ్బంది అట్టిన అంతటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళ ద్వారా జరిపించడం, ఇవన్నీ కూడా నేను అనుకున్నది ఒక ప్లాన్ ప్రకారంగా చేసి వాళ్ళ మనసులు గెలుచుకున్నారు. ఇక్కడ ఏంటంటే, చాలామంది అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మౌనికారెడ్డి జాయిన్ అవుతుందని అందరూ చెప్పుకున్నారు, మనం కూడా చెప్పుకున్నట్టు నాకు గుర్తు. ఎందుకంటే మరి అన్ని తానే చూస్తున్న ఎస్ఏ సుబ్బారెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు, కాబట్టి వీళ్ళని కూడా ఆ పార్టీలోకి నడిపిస్తారేమో అన్నట్టుగా ఊహగా. ఎస్ఏ సుబ్బారెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నట్టయితే అఖిల ప్రియ ఎందుకు ఆ పార్టీలో లేదు? మరి తెలుగుదేశం పార్టీలో ఎందుకుంది? తెలుగుదేశం పార్టీలో మామూలు సాదా సేదాగా ఉండడం కాకుండా ఒక మినిస్టర్ హోదాలో ఎందుకుంది? కనుక ఆవిడ మొత్తం ఆళ్ళగడ్డ నంద్యాల ఈ నియోజకవర్గాల్లో వాళ్ళు పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు. అందువల్ల అంటే వాళ్ళ బంధుత్వాలకి రాజకీయంలో అంటే పార్టీల ఎంపికకి ఏ సంబంధం లేదు అని మనం చెప్పుకోవాలి. తర్వాత ఈవిడ తాలూకు ఆలోచన ఎలాగ ఆలోచించిందంటే, మోహన్ బాబుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన బావమరిది అవుతారు కదా, ఈయన ఎక్కడో నెంబర్ 2 పొజిషన్లోనో నెంబర్ 3 పొజిషన్లోనో పెడతాడు, కనీసం విజయసాయిరెడ్డి పార్టీ వాల్యూ అయినా ఇవ్వడా అనుకుంటే కనీసం అన్నటువంటి విజయసాయిరెడ్డికి నెంబర్ 2 పొజిషన్ ఇచ్చి ఈయనకి అసలు పొజిషనే లేదు. ఆయన రాజకీయాలు పాప నిజంగా ఆ చంద్రబాబు నాయుడిని ఎన్ని తిట్లు తిట్టాడండి, మోహన్ బాబు ఎన్ని తిట్లు తిట్టాడు అదే నాకు జ్ఞాపకం వస్తుంది. రోజు ఆ తిట్లు తిడుతుంటే ఇంతకుముందు మోహన్ బాబు కూడా ఇలాగే తిట్లు తిట్టేవాడు, కానీ ఏమయ్యాడు చివరికి? అదే రాజకీయ భ్రష్టత్వం పట్టేశారు కదా. అలాగే నీ ముఖానికి నువ్వు ఇన్ని తిట్లు తిడుతున్నవారు దాన్ని మనసులో అనుకుంటానమాట. ఎందుకంటే అలా తిట్టకూడదు, అకారణంగా ఎవరినైనా మనం తిట్టామంటే అవన్నీ మనకే వస్తాయి. మనం ఎందుకు కొరగాకుండా పోతాం? మన నోరు డ్రైనేజీ కంపు కొడుతుంది, నలుగురు పెద్దల్లోకి మనల్ని ఆహ్వానించరు, ఆ పెండబొండ అంటారు జనరల్గా. అదే అంటే నేను రోజాని అంటూ లేదు, జనరల్గా నోరు పెద్దదైన వాళ్ళ గురించి అంటున్నా నేను.
మగవాడి పెద్ద అయితే అవి ఉద్దర నోరు భరించలేమంటారు, ఆడవాళ్ళ అమ్మాయి నోరు భరించలేమని అంటారు అన్నమాట. కనుక ఎందుకు ఆ పేరు తెచ్చుకోను బ్రతికే నాలుగు రోజులకి ఇంత అంటే గబ్బు నోరు అని పేరు తెచ్చుకుంటే నీకేమి తృప్తి మిగులుతుంది? కనుక అవి తీసి పక్కన పెడదాం. కానీ ఆ కోడలు చేసిన ఎంపికలో మోహన్ బాబుకి చాలా పరిపూర్ణమైన ఆనందం దొరికింది. ఏమిటా పరిపూర్ణమైన ఆనందం అంటే, ఎంతైనా మోహన్ బాబు తర్వాత చంద్రబాబు స్నేహితులే కదా, ఎంతైనా బిగినింగ్లో వాళ్ళిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని తిరిగిన వాళ్ళే, రెక్క పిల్లలు కాదు, మోహన్ బాబుకి చంద్రబాబు నాయుడుకి సమ ఉజ్జీలు కదా, సమ ఉజ్జీలు ఆ సమ అంటే ఆ సమ వయస్కుల మధ్య స్నేహం చాలా గాఢంగా ఉంటుంది కదా. అంటే మరి ఎంత ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోతే మరి హెరిటేజ్ ఫుడ్స్లో షేర్ పెడతాడు మోహన్ బాబు? ఒక వ్యాపారం కలిసి చేశారంటే ఎంతో గాఢమైనటువంటి అనుబంధం ఉండాలి కదా, అందువల్ల షేర్ చేశాడన్నమాట. అలాంటి వ్యక్తిని ఏదో కొన్ని తేడాలు వచ్చాయి, కొన్ని కొన్ని వస్తుంటాయి జీవితంలో, పొరపాట్లు వస్తుంటాయి, దూరం అయ్యారు. మళ్ళీ ఎంతైనా రాజకీయ అంటే చతురతలో మోహన్ బాబు చంద్రబాబుని ఎప్పుడూ లైక్ చేస్తాడు, పరిపాలన దక్షతలో కూడా లైక్ చేస్తాడు, అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా లైక్ చేస్తాడు. కనుక ఆయన ఎంపిక చేసుకోవడం ఆయన మంచి తృప్తి మిగిలిందన్నమాట. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏదో వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోతే ఇప్పలేక కప్పలేక తేవాలి కదా, ఎందుకు వచ్చింది? సరైన ఎంపికే ఎంపిక చేసుకుంది. అక్కడ అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది, ఇక్కడ మౌనికారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది, వాళ్ళ తాను సపోర్ట్ ఎలాగా ఉంటుంది అంటే మంచు మనోజ్ సపోర్ట్ ఉంటుంది, మంచు మోహన్ బాబు సపోర్ట్ ఉంటుంది, తప్పకుండా గెలుస్తుంది. అంటే ఈవిడ అఖిల ప్రియ కంటే గట్టి దమ్మున్న వ్యక్తి క్యాండిడేట్. రకరకాల అభిప్రాయాలలో ప్రస్తుతానికి నేను సినిమాలతో బిజీగా ఉంటున్నాను అంటూ మనోజ్ చెప్పి స్టార్టింగ్ సినిమాలు చేసుకుంటూ మోనికా రెడ్డిని టీడీపీలో చేర్పించి, సో ఎలక్షన్స్ టైంకి మనోజ్ కూడా రంగంలో దిగే అవకాశం లేకపోలేదు, ఇదంతా ప్రీ ప్లాన్గా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇక్కడ సినిమాలు మంచి మనోజ్ చేయడం అన్నది కొంచెం అది దగ్గర మాట కాదు, దూరపు మాట. ముందు వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, మంచు మౌనికారెడ్డి కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కొంచెం చక్కదిద్ది ఆ ఫైనాన్స్ అంతా ఆ బిజినెస్ అంతా చక్కదిద్ది, తర్వాత ఈ పార్టీ వ్యవహారాలు చక్కదిద్ది జనాల్ని కూడా పోగేసుకొని జనాల్ని తన వైపు తిప్పుకొని అప్పుడెప్పుడో సినిమా ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం. సినిమాకి అతీతంగా ఉన్నాడు మంచు మనోజ్, గనక ఇది అందరికీ ఆనందకరమైన విషయం. ఇప్పుడు మంచు మనోజ్ తల్లి ఎంతైనా ఆనందం కదా, తన బిడ్డ ఈ స్థితిలో ఉన్నాడు ఇలా ఉన్నాడంటే ఆనందం. మౌనికారెడ్డి మిగతా వాళ్ళలాగా నోటికేదో అలా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా చక్కగా నీట్గా మాట్లాడిన ఒకటో రెండో మాటలు చాలా ఆలోచనతో కూడుకున్న మాటలు మాట్లాడుతుంది మౌనికారెడ్డి. అందరితో వ్యవహారాలు బాగా నడిపిస్తుంది, ఇటు అక్కతోని చనువుకుంటుంది, ఇక్కడ తమ్ముడితోని చనువుకుంటుంది, అక్కడ మేనమామతో చనువుకుంటుంది, వీళ్ళందరితో చనువుకుంటుంది అన్నమాట. కనుక ఒక విధమైనటువంటి మాట మోహన్ బాబు మొదట్లో ఏదైతే ఉంటే కొంచెం ఒక అసంతృప్తిని ఫీల్ అయ్యాడో ఆ అసంతృప్తి లేకుండా పరిపూర్ణమైన తృప్తిని పొందే అవకాశాన్ని మౌనికారెడ్డి కలిగించింది. ఇదంతా మోహన్ బాబు గారి కనుసన్నల్లోనే జరుగుతోంది అంటూ కూడా వినిపిస్తోంది. అంతే, ఎంత మోహన్ బాబు కనుసన్నల్లో జరుగుతుంది, ఇక్కడ దీవించాడు, మళ్ళీ కాళహస్తి వెళ్ళిపోయాడు, అక్కడ దగ్గర పూజలు జరిపించాడు, ఆ సాయిబాబు గుళ్ళో అన్ని పూజలు జరిపించాడు, అన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతున్నాయి. తర్వాత బిడ్డల్ని ఆయన చాలా బాగా ప్రేమిస్తాడు, అమ్మ నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, బిడ్డల్ని ఆయన ప్రేమించినంత ఎన్టీ రామారావు లాగే బిడ్డల్ని ఆయన ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించరన్నమాట. నా బిడ్డ నన్ను బిచ్చని బిడ్డ అయ్యాడు అనేటువంటి ఒక ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యం అంటే అది ఉంది కనుక ఈరోజు అంత ఆనందంగా మొత్తం సకుటుంబంగా ఉంటున్నారు.
ఆ అమ్మాయి కూడా ఎక్కడ చూసావా లక్ష్మీ కళతో ఉట్టుపడింది ఆ డెకరేషన్లో. ఎక్కడో కూడా అసౌకర్యంగా కానీ కొంచెం ఏదంటే ఏమిటి ఎలా తయారైంది, ఏమిటి ఎలా మాట్లాడుతుంది అని ఒక్క మాట వినిపించిందా ఎంతవరకు? అది కొంచెం వాళ్ళ మనసుల్లో దోచుకునే అంటే అవకాశానికి పెద్దపీట వేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.